సంక్షిప్త వార్తల్ని చూద్దాం. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులో 20 లక్షల రూపాయలతో పలు కాలనీలలో సీసీ రోడ్లు పనులను మేడ్చల్ మున్సిపల్ చైర్ పర్సన్ మరి దీపికా నరసింహారెడ్డితో కలిసి స్థానిక కౌన్సిలర్ కౌడ మహేష్ కుర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి సహకారంతో మేడ్చల్ మున్సిపాలిటీని అభివృద్ది చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చిర్ల రమేష్, కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, కౌన్సిలర్లు శ్రీనివాసరెడ్డి, తుడుం గణేష్, మేడ్చల్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ పరిధిలోని 23వ వార్డు మా అన్నగారు అయినటువంటి కౌడే మహేష్ కుర్మ గారి ఆధ్వర్యంలో 20 లక్షల వ్యయంతో ఈ సీసీ రోడ్డు పనులు ప్రారంభించడం జరుగుతుంది. ప్రతి ఒక్క అభివృద్ధి పనులు కూడా మాకు దశల వారీగా బడ్జెట్ రిలీజ్ అయిన కొద్దీ కూడా ఈ డ్రైన్సే కానీ సీసీ రోడ్సే కానీ బీటీఏ కానీ ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి పనులు ప్రారంభించడం జరుగుతుంది. ఇదంతా మన మంత్రి మల్లారెడ్డి గారి సహకారంతోనే అభివృద్ధి పనులను ప్రారంభించడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సీసీ రోడ్ పనులను కుర్మ బస్తీ, ముస్లిం బస్తీ, ఒంజరి బస్తీ, శివాలయం వీధి, గుల్ల బస్తీ 4 గల్లీలలో ఈరోజు గౌరవ మేడ్చల్ మున్సిపల్ అభివృద్ధి ప్రదాత మా సోదరిమణి చైర్పర్సన్ శ్రీమతి మరియు దీపికా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో, అలాగే మా అన్నగారు వైస్ చైర్మన్ శీల రమేష్ కుర్మ గారి ఆధ్వర్యంలో గౌరవ కార్మిక శాఖ మంత్రి వర్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారి సహాయ సహకారాలతో మేడ్చల్ మున్సిపాలిటీని మరింత అభివృద్ధి పదంలో తీసుకోబోతున్న గౌరవ కార్మిక శాఖ మంత్రి వారు మల్లారెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మున్సిపాలిటీని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, మంచినీటి సౌకర్యం కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, ఇలా సెంటర్ లైటింగ్, ఇలా ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతే అభివృద్ధి క్రమక్రమంగా పెంచుకుంటూ పోతున్న మా మున్సిపల్ కార్యవర్గానికి, అలాగే నాకు సహకరిస్తున్నటువంటి మా సోదర సోదరిమణులకు, నా వార్డు ప్రజలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పని ప్రారంభించడం జరిగింది. మేడ్చల్ పట్టణంలో ప్రతి వార్డులో రోజు ఒక తన ఫౌండేషన్ వేయడం జరిగింది. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఇంకా వాటర్ లైన్లు కానీ, ఇంటర్నల్ వర్క్లు కానీ మౌలిక సదుపాయాల్లో ముఖ్యమైన పాత్ర వహిస్తూ మన మల్లారెడ్డి గారి ఆదేశాల మేరకు మేడ్చల్ను తక్కువ కాలంలోనే పూర్తిగా మౌలిక సదుపాయాలున్న పట్టణంగా తీర్చిదిద్దుతామని ఈ వేదిక